నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాలు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నవంబర్ 14 మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విద్యాశాఖ ప్రగతిపై మండల విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే నెల 14వ తేదీన ప్రతి పాఠశాలలో టీచర్స్ పేరెంట్స్ సమావేశం జరగాలని, ఈ సమావేశాలు ఒక పండుగ వాతావరణాన్ని తలపించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో మన జిల్లా మిగతా అన్ని జిల్లాల కన్నా ప్రథమ స్థానంలో ఉంది. విద్యా వ్యవస్థలో ఇంతమంది టీచర్లు చదువుకున్న వారు ఉండి ఏం ఉపయోగం నాకు చూపెట్టుకోవాలన్నా ఆ పిల్లవాడికి కొత్త బయోమెట్రిక్స్ చేయించి వాళ్ళ తల్లిదండ్రుల చేత అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని వచ్చారా? జేఎస్డబ్ల్యూ క్వాలిటీ మీ మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 2 సెంటర్లు వచ్చాయన్నారు తెలుసా? వాళ్ళ జిల్లాలో ప్రసిద్ధిస్తారు. హలో, నేను చేస్తున్నా ద్వారా మరొక ఇంటిమీడియట్ అవ్వాలి. అది వారానికి ఒకసారి అప్డేట్ అవుతుంటారు. పేరు పెట్టలేము మనం, పెట్టకుండానే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత పెడతారు, పేరు నెంబర్ రామకృష్ణ పెడతారు, అక్కడ చిన్న రామకృష్ణ వచ్చింది. ఈ రెండు పేరు తడపడతారు, అవి యాస అడుగుతారు. అంటే ఎప్పుడు అంటే అక్కడ మీరు వదిలేయడం కాదండి, ఉన్నా సాయంకాలం ట్రై చేయాలండి. ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ కూడా ఉంటాయి, అప్పుడు తీసుకోవాలి. తెలంగాణలో ఆన్లైన్లో ఉంది ఆధార్ సర్వీసెస్. ఆన్లైన్లో మీ కాస్టర్ ఆఫీస్ మీ యొక్క మీ ఎంపీ ఆఫీసర్ నుంచి కూడా సెంటర్ పెట్టి ఫ్యూచర్ సర్టిఫికేట్ పోయాయి. కాబట్టి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇప్పుడు ఇది కాదు, ఇక ముందు స్కూల్లో పిల్లవాళ్ళు అడ్మిషన్ చేసేటప్పుడు కూడా మీ టీచర్ అడ్మిషన్ ఫామ్ లో రాసేటప్పుడు కూడా ఆధార్ ప్రకారంగా పేరు రాయడం నేర్చుకోండి. ఆధార్ ప్రకారంగా అడ్మిషన్ ఉండాలి. ఆల్రెడీ గతంలో ఇప్పుడు అపారాయణ చేయకుంటే కాదు, మీ అడ్మిషన్ మీ రిజిస్టర్లో టీసీలో అన్నిట్లోనూ పిల్లవాడి పేరు ఖచ్చితంగా పెద్ద పెద్ద అక్షరాలు చక్కగా రాయమండి. కొంతమంది ఇంగ్లీష్లో రాస్తారు, కొంతమంది తెలుగులో రాస్తారు, అందరూ ఇంగ్లీష్లో రాయమండి పిల్లవాడు అడ్మిషన్ తీసి. ఫ్యూచర్లో జరిగే వాటికి కూడా ఊహించే మీ టీచర్స్కి సెన్సిటైజ్ చేయండి. ప్రతి ఒక్క స్కూల్లో కూడా పండుగ వాతావరణంలో జరగాలి. సో ఆర్టీ మన దగ్గర కూడా ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఈ ఆర్టీ అదే కొబ్బరి ఆకులు అన్ని చెట్టు ఇలా గుమ్మందర అటు తర్వాత కొంచెం వెళ్ళే దారిలో ఏదైనా ఒక చిన్న డెకరేషన్ లాగా పెట్టండి. ఒక వేజా దొరికితే వేసిన వాళ్ళందరూ రంగోలీ పెట్టండి ఒక చోట. అంటే ఎవరికి? తల్లులకి, తల్లు తల్లు స్కూల్లో పిల్లల తల్లులు అదొకటి గ్యారెంటీ పెట్టండి. తండ్రులకి తల్లులకి కూడా టర్ట్ ఆఫ్ వారు ఏదో పెట్టండి.